రమ్య, నేనే మాట్లాడుతున్నాను. చెన్నైలో ఎండలు ఎలా ఉన్నాయి? అది ఏం లేదు రమ్య, ఈసారి కూడా చెన్నైకి రాలేని విధంగా కొన్ని ఆటంకాలు. అందరిని తిడితే ఎలా? మా తాత ముత్తాతలు కూడా తిడితే ఎలా? ఒకసారి గుడి హుండీలో ఒక రూపాయి నోటు బయట కనబడుతుందని దాన్ని లాక్కుని వచ్చాడు. అందుకని ఆయన అంత అసహ్యంగా మాట్లాడితే ఎలా? నేను వచ్చాక మాట్లాడుకుందాం, ఉంటాను. టోటల్ ఫ్యామిలీ డ్యామేజెస్. ఈ విషయం మనలోనే ఉండాలి. ట్రై చేస్తాను సార్. హలో సార్, ఆయన పేరేంటన్నారు? సెంథిల్ కుమారా? ఓకే సార్, నేను ఆయనతో మాట్లాడతాను. అయినా సరే మీరు కూడా ఓ మాట. ఓకే, థ్యాంక్ యూ సార్, వెరీ కైండ్ ఆఫ్ యూ సార్, వెరీ కైండ్ ఆఫ్ యూ. కృష్ణ, ఇలా రా. ఏంటి సార్, మళ్ళీ ఏమైంది? నువ్వు కారు తీసుకుని తిన్నగా సంగగిరికి వెళ్ళి. సంగగిరి? అదేనయ్యా, ఈ నామగిరిపేట, విరుదగిరి, కోతగిరియా? ఎస్ ఎస్, కోతగిరి. నువ్వు కోతగిరికి వెళ్ళి సంజయ్కి ఒక ఫోన్ చేయి. వద్దు, మెసేజ్ చేయి చాలు, తను వస్తుంది, నువ్వు తీసుకొచ్చేయి. దేనికి తీసుకురావాలి? తను కొమ్మికి పారిపోతే నేను చేయను. ఇలా చూడు కృష్ణ, తను పారిపోవడానికి నేను ఒక కారణం అయ్యానురా. తనకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను, ప్లీజ్ రా. వెళ్ళి బండి తీసుకుని బయలుదేరరా, ప్లీజ్ రా. అయ్యయ్యో, వీడితో వేగలేక చస్తున్నాను సార్. ఇప్పుడు నన్నించేయమంటారు సార్? మీ అత్తగాని పొడిచిన ఆమూతను పట్టుకుని మళ్ళీ ఆవిడ మీద విసుగొల్పమన్నాను రా. నువ్వు ఒకటి, నువ్వు ఇంకా వెళ్లేదా? నువ్వు బైక్ తీరా. సార్, నేను ఒకటి చెప్పనా? ఏంటి? మీరు తలుచుకుంటే ఈ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయగలరు. ఎలా? ఒక ఫోన్ చేసి రౌతేజ్ అనే అల్లర్ నరేష్ ని రమ్మనండి సార్. వాళ్ళు వచ్చారంటే ఈ ప్రాబ్లమ్ ఈజీగా హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు సార్ ప్రకాష్ రాజ్ లాగా చేస్తున్నారు? నేను లారెన్స్ రమ్మని చెప్పనా? ఆయన వచ్చి ఏం చేస్తారు? చికెన్ ముక్కలను నమిలేస్తాడు. స్టార్ట్ చేయి. ఓకే సార్. ఇక్కడకంటే అమల దగ్గర పనిచేసి ఒక వీధి కుక్కని దత్త తీసుకుని పెంచుకుని ఉండొచ్చు. వేగంగా వెళ్ళు, కానీ జాగ్రత్తగా వెళ్ళు సార్. పిల్లలో ప్రభాస్ లాగా, ఒక్కడులో మహేష్ బాబు లాగా నడుపుతాం సార్. ఇప్పుడు ఎలా నడుపుతానో చూడండి. ముందు కూర్చున్నవాడివి వెనకెలా వెళ్ళావురా? ఓరే దుర్మార్గుడా, బిల్లాలో ప్రభాస్ లాగా డ్రైవ్ చేస్తాను, ఒక్కళ్ళు మహేష్ బాబులా డ్రైవ్ చేస్తాను అని చివరికి నా బొళ్ళు హోనం చేసావు కదరా. లేవరా రే, నన్ను బైక్ లో తీసుకొచ్చి బైక్ మీద పడుకోబెట్టావు కదరా. లేపరా, స్టార్ట్ చేయరా బండిని, స్టార్ట్ చేయరా. ఏంట్రా స్టార్ట్ చేయమంటే గాలి కొడుతున్నావు. వస్తావని తెలుసు, ఎక్కడికి వెళ్తున్నావు? సార్, మీరా సార్? మణి, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అనుమానపు కేసులో నన్ను పట్టుకున్నారు సార్. అది సరే, నీ చెంప మీదేమిటి రక్తపుటేరు ప్రవహిస్తున్నట్టుగా ఉంది. టోల్ గేట్ ఎలా తెరుచుకుని ఉంది? ఈ మేడం టీలో చక్కెర లేదని నన్ను కొట్టింది సార్. వీళ్ళకి నచ్చ చెప్పి నన్ను బయటకు తీసుకెళ్ళండి సార్. ఈ ప్రాబ్లం నేను తర్వాత చూస్తానయ్యా. రండి సార్, కూర్చోండి. కమిషనర్ గారు ఫోన్ చేసి మీరు వస్తారని చెప్పారు. అవును సార్. ఏమైంది సార్, ఎని ప్రాబ్లం? నాకేమీ ప్రాబ్లం లేదు సార్, నేను వచ్చిన విషయమే వేరు సార్. చెప్పండి సార్. ఎందుకన్నా ఇబ్బంది పెడతా? దీవల వివేక్ సార్ ఊరికి వెళ్లకుండా ఆగిపోయారు. నువ్వు సరేని చెప్పండి, సమస్య వచ్చేదే కాదు. అర్థం చేసుకోవాలి. చేసుకోండి. అబ్బాయి అమ్మాయి మేజర్ లేగా? మేజర్ లే సార్. మరైతే ఇద్దరిని ఇక్కడికి రమ్మనండి, పెళ్లి ఇక్కడే చేసేద్దాం. ఎక్కడ? నేను ఇంతవరకు 10 పెళ్లిళ్ళు చేశానండి. నాకు తెలిసిన ఒక ఇన్స్పెక్టర్ మంత్రాలు కూడా చెప్తారంటే నమ్మండి. చాలా మంచి పని చేస్తున్నారు సార్. హలో, చెప్పండి సార్. మీరిద్దరు వెంటనే బయలుదేరి ఎస్పీ ఆఫీస్ కి రండి. అక్కడికి ఎందుకు సార్? చెప్తానులేమ్మా, ముందు మీరు ఇక్కడికి రండి. కృష్ణ సార్, మనల్ని ఎస్పీ ఆఫీస్ కి రమ్మని. దేనికి? తెలీదు, ఏదో కారణం ఉంటుంది. నువ్వు పద. సార్, నా పోలీస్ పిలుస్తోంది సార్. మీ పోలీసా? నా వైఫ్ సార్. ఓ, హలో, ఏంటి రమ్య? ఎవండి, ముఖ్యమైన పని అని చెప్పి రోడ్లో బురద పోసుకుని పరిగెడుతున్నారు. రోడ్డు బురదనా? నువ్వేదో పాత సినిమా స్టిల్ చూసుంటావు రమ్య. ఫర్ ఎగ్జాంపుల్, రన్ సినిమాలో కూడా.
సిగ్నల్ చాలా వీక్ గా ఉంది రమ్య. హలో 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 కట్ చేయనా. ఏమైంది సార్? నేను జాగింగ్ కి వెళ్తున్నప్పుడు ఎవరో ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టారు సార్.